వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే మేధావి అంటారు అనమాట. ఓ నాసా సైంటిస్ట్ అంట, వారు ఇది తయారు చేసుకొచ్చారు. ఏంటయ్యా అంటే, క్రిస్మస్ లేకపోతే న్యూ ఇయర్ ఇట్లాంటప్పుడేమో భూమి గ్రీన్గా కనబడుతుందట యూరప్ దేశాలన్నీ కూడా, అదే భారతదేశంలో దీపావళికేమో ఇట్లా మంటలుగా కనబడుతుందట. ఆయన కళ్ళల్లో మంటలు పోసుకున్నట్టున్నాడు, నిప్పులు పోసుకుంటున్నట్టున్నాడు, ఆ కళ్ళనే తీసుకుంటాడు విజువల్. బేసిక్గా ఇప్పుడు అమెరికా యూరప్ దేశాల కారణంగా కాదా అంటార్కిటికా ఖండం నాశనం అవుతుంది, లేదా ప్రపంచంలో ఉన్నటువంటి మంచు ప్రాంతాలు కరుగుతున్నది ఎవరి వలన, పొల్యూషన్ ఎవరు, అసలు ప్రపంచంలో హయ్యెస్ట్ ఆయిల్ యూసేజర్స్ ఎవరు, యూరప్ దేశాలు కదా. వీళ్ళు ఎక్కడెక్కడో కూర్చుని మేధావులు అనిపించుకోవడం కోసం ఇలాంటి పనికి మాలినటువంటి బాగా ఇస్తుంటారు. వాళ్ళ సంస్కృతత్వం అదేంటో పాపం, న్యూ ఇయర్ రోజున బాణాసంచా కాలిస్తే పొల్యూషన్ రాదు, దీపావళి రోజున కాలిస్తే మాత్రం పొల్యూషన్ వస్తుంది. అది కూడా భారతదేశంలో కాలిస్తే భూగోళం అంతా మండుతుంది. అదేంటో అర్థం కావట్లేదు, ఇక్కడ పోగా మరి అమెరికాకి ఎందుకు వెళ్ళిందో, నాసా దాకా ఎట్ట కనబడిందో. అదే సందర్భంలో ఇక్కడ ఒక మతం వాళ్ళు జంతు బలిస్తుంటే తప్పు అవుతుంది, ఇది జంతు బలి కాదు, ఆహారం తీసుకుంటే తప్పు అవుతుంది, ఇంకొకళ్ళు జంతు బలిచ్చినా కూడా తప్పు కాదు అనిపిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ విచిత్రమైనటువంటి విన్యాసాలు చేస్తూ, అంటే మేధావి అనిపించుకోవాలంటే ఎడ్డమంటే తెడ్డం అంటుండాలి, మంచిని చెడు అంటుండాలి, మా సంస్కృతి అద్భుతం, పరాయి సంస్కృతి దుర్మార్గం అంటుండాలి, ఇది ఎక్కడ విచిత్రం అర్థం కాదు.